మనోడు ఫిగర్ నేసుకొచ్చాడురా మామా సూపర్ రా అవును నిన్నే వస్తానను ఈ రోజు వచ్చావేంట్రా దారిలో చిన్న ప్రాబ్లం అందుకే లేట్ అయింది సరే సంతోష్ ఎక్కడ వాడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వెళ్ళాడు సరే పర్లేదురా రే అల్లుడు ఇంత పెద్ద బంగళా మేమే కొనలేదు నువ్వు కొన్నావంటే మాకు చాలా సంతోషంగా ఉందిరా ఇంతకీ తనెవర్రా ఫ్రెండ్ దారిలో లిఫ్ట్ అడిగింది ఓ హలో హాయ్ హాయ్ మనతో పాటే ఉండబోతుంది ఓహో అలాగా రేయ్ చూడరా మనతో పాటే ఉంటుందంట అయితే ఓకే హేయ్ కమ్ ఆన్ మామా నిజంగా అన్ని రోజులు మనతోనే ఉంటుందా సినిమా చెప్పాడు కదరా ఇప్పుడు ప్రశ్న అనేది దానికి కమ్ ఆన్ పదండి పదండి ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో చాలా ఫీల్ అయ్యాం తోడుగా ఉంటుందంట సూపర్ ఏంటమ్మా అక్కడే నుంచి ఉండిపోయావు రా త్వరగా రా రామ్మా రా 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 నువ్వు నా పక్కనే నాడు వాడు కొంచెం దూరంగా ఉండు అంతే కదా నీకేం పర్లేదమ్మా అన్నా అన్నా నేను చెప్పానే ఈ ఇల్లు తీసుకున్న పార్టీ వీళ్ళే దెయ్యాలున్నాయని తెలిసే ఇల్లు కొన్నారా బయట చూడడానికి పాతదిగా ఉన్నా లోపల మాత్రం సూపర్ గా ఉందిరా చాలా ఎక్కువ పెట్టుకున్నావా ఏంటి ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పారు కాస్త తక్కువకే వచ్చింది ఏమన్నా దెయ్యాలు ఉన్నాయా చచా తీసుకోవడానికి ముందు 10 రోజులు ఉండే ఆ తర్వాత తీసుకున్నాను నువ్వే 10 రోజులు ఉన్నావంటే నేను 100 రోజులు ఉండగలను మావా అది సరే గాని ముందు నా రూమ్ ఎక్కడుందో చెప్పు రూములకేం తక్కువరా నీ ఇష్టం వచ్చిన రూమ్ లో ఉండు రా ఇంత పెద్ద బంగ్లాలు దెయ్యాలు ఉన్నాయంటున్నారు పిశాచాలు ఉన్నాయంటున్నారు భూతాలు ఉన్నాయంటున్నారు అఘోరాలు కూడా ఉన్నాయంటున్నారు ఇలా చెప్పి భయపెడితే మేమంతా పారిపోతాం అనుకుంటున్నారు అసలు జనాల్ని మాయిచే సినిమా చూపించే డైరెక్టర్లరా ఇలాంటి వాటికి అస్సలు మేం భయపడం ఏం జరుగుతుందో మేము చూస్తాం అవును ఈ ఫ్యాన్ ఏంటి చాలా స్లోగా తిరుగుతుంది ఇది మగ ఫ్యాన్ అయి ఉంటుందా ఆడ ఫ్యాన్ అయి ఉంటుందా మగ ఫ్యాన్ అయితే బజాజ్ ఆడ ఫ్యాన్ అయితే ఉషా ఈ రెండు కాకపోతే ఇంకేమైంటుంది అది సంగతి స్విచ్ పని చేయటం లేదు సరే మనం ఇలాంటి సమయంలో ఈ ఇంట్లో చాలా ధైర్యంగా ఉండాలి అవును ఒక చెయ్యి ఇక్కడ ఉంది ఇంకో చెయ్యి ఇక్కడ ఉంది మూడో చేయొచ్చి భయపెట్టేసిందే అమ్మా ఇంత పెద్ద ఇంటిలో ఓల్డ్ ఫ్రిడ్జ్ సరే మంచినీళ్ళు ఉన్నాయేమో చూద్దాం అయ్యయ్యో తాగడానికి కూడా మంచినీళ్ళు లేవే ఏంటో ఈ విడ్డూరం అయ్యయ్యో ఇంత పెద్ద ఫ్రిడ్జ్ లో ఒక్క చుక్క కూడా మంచినీళ్ళు పెట్టి చావలేదే ఇంతకీ పని మనిషి ఎక్కడికి పోతారు చూద్దాం మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ ఉన్నారు మర్యాదగా ఎండించి వెళ్ళిపోండి ఈ ఇంట్లో మహారాణి ఆత్మ దెయ్యమై తిరుగుతుంది అయ్యో వీడేంటి మహారాణి ఆత్మని చెప్పి అర్ధరాత్రి పుట్టి నన్ను భయపెడుతున్నాడు నన్నేమో మంచోడు అంటున్నాడు ఓ ఒకవేళ వీడిలోనే ఆత్మ వచ్చిందా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం నేను హనీని హనీయా బాగుంది బాగుంది హనీయా స్టూపిడ్డా నేనే అన్నాను బాగుందనే కదా అన్నాను ఏమిటో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లా ఉన్నారా